భార్గవి అవునమ్మా వీళ్ళ మాటలు కాదు నా మాట విను ఇదిగో ఈ ఇద్దర్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టే నీ ప్రాణాలు పోగొట్టుకునే దాకా తెచ్చుకున్నావు మా అదృష్టం కొద్ది బయటపడ్డా సర్లే అయిందేదో అయింది ఇకనైనా ఇలాంటివి ఉండవులే అనుకుంటే ఇక నుండి ఇదే పని అన్నట్టు యాప్ అంటున్నావు ఇద్దర్ని కాపాడనంత సులువు కాదమ్మా సమాజంలోని ఆడపిల్లలందరినీ కాపాడాలనుకోవడం అయినా అలా కాపాడడానికి పోలీసులు ఉన్నారు స్టేషన్లు ఉన్నాయి లాయర్లు ఉన్నారు కోర్టులు ఉన్నాయి అందరూ ఉన్నారంటున్నావుగా అయినా రోజుకి ఎంతమంది ఆడపిల్లలు బలైపోతున్నారు ఎందుకు భార్గవి మీ నాన్నగారు చదివిన వార్తలు నిన్న జరిగినవి రేపు ఇంకో పేరు ఇంకో ఊరు ఇలాంటి వార్తలే ఉంటాయి ఎన్ని చట్టాలొచ్చినా ఎంత నీచుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టినా ఈ దారుణ లాగెళ్ళలేవు అందుకే అందర్లా నాకెందుకులే అని అనుకోకుండా నాకు తోచిన ఆలోచన చేశాను ఈ ఆలోచన ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసైనా సరే ఆచరణలో పెట్టి తీరుతాను అది కాదు రోజీ భార్గవ్ అంటుందని కాదు ఇదంతా నీ ఒక్కదాని వల్ల అవుతుందా అని మీరన్నట్టు ఇది నా ఒక్కదాని వల్ల కాదండి నేను మొదలంటూ పెడితే ఇది నా ఒక్కదాంతో ఆగదండి చినుకు చినుకు చేరి గాలి వానైనట్టు ఒక్కో చేయి కలుపుకుంటూ ఈ యాప్ని డెవలప్ చేస్తాను ఈ భూమి మీద మహామహుల ఉద్యమాలన్నీ ఒక్క అడుగుతోనే పురుడు పోసుకున్నాయి దీనికోసం ఎంతమంది స్టాఫ్ అవసరమైనా రిక్రూట్ చేయిస్తాను కోట్లు ఖర్చైనా అవసరమైతే ఆస్తులన్నీ అమ్మేసైనా సరే ఈ అప్లికేషన్ని సొసైటీలోకి తీసుకెళ్తాను బాగుందమ్మా ఊళ్ళో ఆడపిల్లలందరి బాగోగుల గురించి ఆలోచించి ఆయన వాళ్ళందరినీ అడుక్కునే పరిస్థితికి తీసుకొస్తావన్నమాట చాలా బాగుందమ్మా ఆస్తులమ్మి మన రోడ్డున పడి సమాజాన్ని ఆడపిల్లల్ని ఉద్ధరించాలి అనుకునే నీ ఐడియా అబ్బో అదుర్సు ఆస్తులు పోతే ఏమవుతుంది భార్గవి అత్యాచారాలకు గురవుతున్న ఆడపిల్లల్ని ఆదుకోగలిగితే కోట్ల ఆస్తికి మించిన ఆత్మసంతృప్తి మిగులుతుంది నేను కూడబెట్టిన ప్రతి పైసా నాకు మాత్రమే కాదు నా చుట్టూ ఉన్న నలుగురికి కూడా కూడబెట్టాలని ఆలోచించి సంపాదించింది కానీ ఆడపిల్లల కోసం ఇలా ఉపయోగపడుతుందంటే అంతకు మించిన ఆనందం ఇంకోట్లేదు ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను ఈ అప్లికేషన్ని ముందుకు తీసుకెళ్తాను అమ్మా దట్స్ ఇట్ లోకి గోవిన్ మీ అమ్మా చాలా గొప్ప ఆశయంతో ఉందమ్మా నాకు పంపడమేంటి ఎవరు పంపారు ఎవరు ఎవరు పంపుంటారు ఫోటోస్ పంపిన నెంబర్ నుండి కాల్ వస్తుందేంటి హలో
నేను హర్ష గర్ల్ ఫ్రెండ్ ని. ఏంటి? Yes. నా పేరు ఇషిక. నేను హర్ష 4 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాం. కాకపోతే నాది నీలా హై క్లాస్ ఫ్యామిలీ కాదు. మా అమ్మ ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ. మీ అమ్మల కోట్ల ఆస్తి ఉన్నా కోటీశ్వరాలు కాదు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? ఎందుకా? నిన్నిప్పుడు పెళ్లి చేసుకోబోతున్న హర్ష నాతో ఇన్ని రోజులు తిరిగి మోసు తీర్చుకొని నన్ను వదిలేసి నిన్ను చేసుకోవడానికి రెడీ అయ్యాడు అంటే దానికి కారణం మీకున్న ఆస్తే కాబట్టి. హర్ష పచ్చి మోసగాడు శాలిని అవసరం కోసం నన్ను వాడుకున్నాడు. ఆస్తి కోసం నిన్ను కూడా వాడుకోవడానికి రెడీ అయిపోయాడు. అని నువ్వు చెప్తే నేను నమ్మాలా? నువ్వు పంపిన ఈ ఫోటోలు మార్ఫింగ్ అయిండొచ్చు కదా. నువ్వు చెప్పే ఈ మాటలన్నీ కట్టుకదలైండొచ్చు కదా. నీకు అలాంటి అనుమానం కలిగితే అది నా తప్పు కాదు శాలిని. కానీ నువ్విప్పుడు నేను చెప్పేది నమ్మకపోతే అది నీకే ముప్పు. ఇప్పుడు నేను నీ ఫోటోస్ పంపి ఇదంతా చెప్తుంది నేను నీ నుండి ఏదో ఆశించి కాదు, నాకు జరిగింది చెప్పుకొని ఏడవడానికి కూడా కాదు. నాలాంటి పరిస్థితి రేపు నీకు కూడా రాకూడదని, నేను పడే బాధ నువ్వు పడకూడదని. నీకింకా నమ్మకం కలగకపోతే నేను జూబ్లీ హిల్స్ లో డిఎస్ గెస్ట్ హౌస్ దగ్గరే ఉన్నాను, వచ్చి కలువు. ఆ హర్ష గురించి నీకు అన్ని విషయాలు కళ్ళకు కట్టినట్టుగా నీకు చూపిస్తాను. గెస్ట్ హౌస్ లోకి రాగానే ఫస్ట్ ఉన్న రూమ్ లోకి రా. ఓకేనా? బాయ్ శాలిని. హలో హలో. గొంతు మార్చి భలే మాట్లాడేవు శైలజ. దాని గొంతు కొయ్యాలంటే తప్పదు కదా. అవును, నీ మాటలు నమ్మి అది గెస్ట్ హౌస్ కొస్తుందా? చచ్చినట్టు వస్తుంది. మన ప్లాన్ పక్కా సక్సెస్ అవుతుంది. నిజంగా హర్ష అలాంటి వాడా? ఎందుకు నాకు హర్ష మీద 1% కూడా అనుమానం కలగడం లేదు? కానీ ఆ అమ్మాయి చెప్పింది కూడా అబద్ధం అనిపించడం లేదు. ఆ అమ్మాయి చెప్పింది నిజంగా నిజమేనా, వట్టే అబద్ధమా? అది నిజమైతే ఆ అమ్మాయి నా అమ్మ దగ్గరికి తీసుకొస్తాను, అబద్ధమైతే ఆ అమ్మాయిని హర్ష దగ్గరికి లాక్కెళ్తాను. నమస్తే రోజీ గారు. నమస్తే. ఏంటండి ఎలా వచ్చారు? మినిస్టర్ గారితో అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్న ఆడపిల్లలకి సాయం ఏమైనా చేద్దాం అనిపించింది, అందుకే మేము ఒక యాప్. ఏంటి రోజీ గారు, మీరు ఇంకా అలాగే ఉన్నారు, మారలేదు. సొంత బిజినెస్లు పెట్టుకుని ఎంతసేపు సమాజం సమస్యలు అంటూ ఏంటండి ఇది? ఈ ఆడపిల్లల గోలేంటండి బాబు, వాళ్ళకేం జరిగితే మీకెందుకండి? ఆ అరాచకాల గురించి చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా, మీకెందుకండి ఈ పని? ఇలాంటి వాళ్లతో రోజు ఇదే తలనొప్పి. ఆడపిల్లలు అఘాయిత్యాలు హక్కులు అంటారు, వచ్చి ఇలా బుర్ర తింటారు. ఏంటో వీళ్ళు. ఆడదంటే ఢిల్లీకి రాణి అయినా మొగుడికి భార్య కదండీ.
मरे आड़ा मगाड़ दाटनुन्नंत वरकु बागाने उन्नारु सेफ्गाने तिरिगारु एप्पुडैते मगाड़ दाटकोनि वच्चारो इदिगो इन्नि दारुणालु पालवुतुन्नारु ఆడాళ్ళు ఇంటి పట్టునుంటే ఏంటంట పోని బయటికి వచ్చారు చదువుకుంటున్నారు అర్ధనగ్నంగా గుడ్డలేంటి అర్ధరాత్రులు తిరగడం ఏంటి అఘాయిచ్చలు జరగకుండా ఏం జరుగుతాయి పద్ధతిగా ఉంటే ప్రాబ్లమ్స్ ఏ ఉండవుగా అంతే కదా ఆపండి చాలు ఆపండి నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఏమో మాటలు మంచిగా రాని ఏ చి నార్మల్ ఆడవాళ్ళంటే ఇంటి పట్టు ఉండాలా మేం బయటికి వస్తే పాపం చదువుకుంటే ఇబ్బందా వాళ్ళ అవసరాల కోసం రాత్రి బయటికి వస్తే అర్ధరాత్రిళ్ళు తిరగడవా ఆడపిల్లంటే అంతలుసా అత్యాచారాలు జరిగిన అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసా తను తిరిగి ఎప్పటిలాగా నవ్వుతూ తిరగలదా సమాజంలో అందరి ముందుకే మామూలుగా రాగలదా తన చదువు ఉద్యోగం మొత్తం తన భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఆ అమ్మాయి బ్రతుకుంటేనే చచ్చిపోతుంది కన్న కూతురు జీతం పాడైపోయాక ఆ పిల్ల తల్లిదండ్రుల బాధని మీరు తీర్చగలరా చుట్టాల మధ్యకి వెళ్ళలేక తెలిసిన వాళ్ళ ముందు తలెత్తుకుని తిరగలేక చివరికి ఆ తల్లిదండ్రులు ఆ పిల్ల ముఖం చూడటానికి ఇబ్బంది పడి ఎంత నరకం అనుభవిస్తారో ఎంత గుండెలు పగిలేలా ఏడుస్తారో మీకు తెలుసా ఇలా టార్చర్ చేసే వెదాల నుంచి ఆడపిల్లని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది నీ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉండొచ్చు నీ భార్యకో చెల్లికో కూడా ఇలా జరగచ్చు అప్పుడు ఏ దేవుడో వచ్చి కాపాడాలి అని నువ్వు కోర్చావు కదా నీ వాళ్ళని కాపాడుకోవడానికి నీ ప్రాణం అడ్డేస్తావు కదా అలాగే ఆడవాళ్ళ మీద అగత్యాలు జరిగితే వాళ్ళని నిందించడం కాదు వాళ్ళ తరపు నిలబడాలి అవసరమైతే నీ ఇంటి ఆడపిల్ల అనుకున్న వాళ్ళని కాపాడాలి నువ్వు నువ్వేంటి ఇక్కడ ఈవిడ మా పార్టీ మహిళా నేత మేడం మహిళా నేత మహిళలకు వాళ్ళ అభ్యున్నతి కొరకు వాళ్ళ ఇబ్బందులు తీర్చేందుకు వాళ్ళ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతినిధిగా నిన్నిక్కడ నిలబెడితే ఆడదారి వయ్యుండి బాధ్యత లేకుండా మాట్లాడతావా నీలాంటి వాళ్ళు పదవిలో ఉండబట్టే ఇలాంటి వాళ్ళకి ఆడవాళ్ళ విలువ తెలియకుండా పోతోంది ఆడవాళ్ళకే విలువ లేకుండా పోతోంది ఆడదారి వయ్యుండి ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడడానికి సిగ్గు తెచ్చుకోవాలి సార్ ఈవిడ నర్మై గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యు నమస్తే సార్ నమస్తే రోజీ గారు వీళ్ళు వాగిన వాగుడు విన్నాను దానికి తగ్గట్టుగా వీళ్ళకి బుద్ధి చెప్పినందుకు మీకు థాంక్స్ చెప్పుకుంటున్నాను బుద్ధి చెప్పడం కాదు సార్ బాధ ఆడవాళ్ళ బాధను అర్థం చేసుకోలేదని బాధ అర్థమైందండి మీ గురించి కూడా విన్నాను ఇప్పుడు చూస్తున్నాను చాలా గొప్పగా మాట్లాడారు మీలాంటి వాళ్ళు కావాలి ఈ సమాజానికి థాంక్యూ సార్ మీరు ఏదో పని మీద వచ్చారు ఈ పనికిమంది వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేశారు ముందు ఆ పని ఏంటో చెప్పండి కూర్చోండి అమ్మా కూర్చోండి థాంక్యూ ఆ గోవింద్ మేడం ఇది నేను చెప్పిన మొబైల్ అప్లికేషన్ కి సంబంధించిన ఫైల్ సార్ ఇది నా ఆశయం సార్ మీ గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సింది ఈ యాప్లో పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక భాగం చేయాలి
ఈ అప్లికేషన్ యాక్టివ్ అవ్వగానే పోలీసులు ఆలస్యం చేయకుండా యాక్షన్ తీసుకోవాలి. దీనివల్ల ఆడపిల్లలు టైం కి సేవ్ చేయబడతారు సార్. చాలా బాగుంది, చాలా గొప్ప పనికి పూనుకున్నారు. వెంటనే మొదలు పెట్టండి. ఇప్పుడే వాటి పర్మిషన్ మీద సంతకం పెడతాను. పిఏ సార్ కమియా వస్తున్నాను సార్. సార్ కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి. అలాగే సార్ ఇదిగోండి. నువ్వు వెళ్ళు. ఇదిగోండి తీసుకోండి. థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్. థాంక్స్ నేనే మీకు చెప్పాలండి. మేం చేయాల్సిన పని మీరు చేస్తున్నారు. ఈ మొబైల్ అప్లికేషన్ గురించి నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండండి. తప్పకుండా సార్. మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. నేను పూర్తిగా మీకు సహకరిస్తాను. వన్స్ అగైన్ థాంక్యూ సార్. అలాగే మళ్ళీ కలుస్తాను సార్. మంచిదండి. థాంక్యూ సార్. నమస్తే. ఫైల్ ఇవ్వండి మేడం. సార్ ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? మేడం 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 ఇదేంటి ఈడు ఫోన్ చేశాడు? వాడు ఫోన్ చేశాడు. హలో ఎక్కడ దాకా వచ్చావు? నేను గెస్ట్ హౌస్ దాకా వచ్చాను మేడం. ఓ వచ్చావా? అయితే సింపుల్ గా చెప్తాను, నువ్వు జాగ్రత్తగా చెయ్యి. చెప్పండి మేడం ఏం చేయమంటారు? నువ్వేమీ మోటలు మొయ్యక్కర్లేదు, మర్డర్ కూడా చేయక్కర్లేదురా. నీకు ఎదురుగా కనిపించే డోర్ ఉంది కదా, లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లోపలికి వెళ్ళి తలుపు వేసుకో. గదిలో వెయిట్ చేస్తూ ఉండు. కాసేపటికి ఆ గదిలోకి ఒక అమ్మాయి వస్తుంది. అది రాగానే అలర్ట్ చేయడానికి నీకు మిస్ కాల్ ఇస్తాను. ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళటం, గదిలో నుండి నువ్వు విడిచిన బట్టలు పట్టుకుని రావటం, అన్ని టైమింగ్ లో జరగాలి. ఏంటి అర్థమైందా? అర్థమైంది మేడం. పని చిన్నదే, పైసలు ఎక్కువ ఇస్తున్నారు, ప్రాబ్లం ఏం కాదుగా మేడం. ఇందులో ప్రాబ్లం రావడానికి ఏముందిరా, నువ్వేమైనా వేరే వాళ్ళ బట్టలు విప్పుతావా? నీవే కదా. అవును మేడం. ఓకే మేడం, ఇక నేను చూసుకుంటాను మేడం. ఓకే వెళ్ళు. ఎస్ మన పని మొదలైంది, ఇక దాని పని అయిపోతుంది. సేపట్లో శాలిని గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చి కార్ దిగుతుంది, మెల్లగా రూమ్ లోకి వెళుతుంది. ఇంతలో నువ్వు చెప్పినట్టు నీ కొడుకు హర్ష నీ కోసం గెస్ట్ హౌస్ కొస్తాడు. వెంటనే నేను ఆ గదిలో ఉన్నవాడికి మిస్ కాల్ ఇస్తాను. వాడు బట్టలు లేకుండా పరిగెత్తుకు రావటం జరుగుతుంది. శాలినికి అర్థం కాక తను బయటకు వస్తుంది. ఇదంతా హర్ష చూస్తాడు. హర్ష చూడంగా మీరు వెళ్ళి అనాల్సిన నాలుగు మాటలు అంటారు. హర్షకి దానిపై మనసు విరుగుతుంది. ఇటు శాలినికి దాని అమ్మకి ఇద్దరికి పరువు పోతుంది, పెళ్ళాగిపోతుంది. రోజీకి దాని కూతురికి కన్నీరే మిగులుతుంది. ఎక్కడ తేడా కొట్టకుండా నువ్వు చెప్పినట్టే జరిగితే పక్కాగా మనం గెలిచినట్టే. తేడా కొట్టడానికి ఛాన్సే లేదు. మనం ముగ్గురం కలిసిన శుభ సందర్భంగా ఆ రోజుకి మొదటి దెబ్బ గట్టిగానే కొట్టబోతున్నాం, అంతే. ఏమో మీరెంత నమ్మకంగా చెప్తున్నా నాకేదో నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది.
చూడు ఇందుమతి, ప్రతిసారి గెలవటానికి ఆ రోజీ దేవత కాదు మనిషే. అయినా ఇది రోజీ మీద ప్లాన్ కాదు, శాలినికి వలేసాం. దానికి బుర్ర తక్కువ. సామ్రాట్ వల్ల పడ్డట్టు మన బుట్టలో ఈజీగా పడిపోతుంది. అవును, నాకు రోజీ కన్నా శాలిని పీడ విరగడవడమే ముఖ్యం. అలాగే అవుతుంది, ఆలస్యం చేయకుండా కాల్ కల్పు నీ కొడుక్కి. హలో అమ్మా. హా నానా, హర్ష. నేను జూబ్లీ హిల్స్ లో డిఎస్ గెస్ట్ హౌస్ దగ్గర చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చాను రా. ఇంటికి బయలుదేరాను కానీ కార్ ప్రాబ్లం ఇచ్చింది. అవునా? నేను బంజారిస్ లోనే ఉన్నానమ్మా. నేను ఒక 10 మినిట్స్ లో వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను, అక్కడే వెయిట్ చేయి. ఆ సరే నాన్నా. సరే అమ్మా. కమ్ ఫాస్ట్. వస్తున్నాడు. ఆ మినిస్టర్ దగ్గర నుండి మన యాప్ కింత ఈజీగా పర్మిషన్ వస్తుందని నేను ఊహించలేదమ్మా. అవునరా. మామూలుగా అడిగి ఉంటే ఆ మినిస్టర్ కి మన యాప్ ఉద్దేశం అర్థమయ్యేదో కాదో తెలియదు, కానీ ఆడవాళ్ల గురించి చులకనగా మాట్లాడే ఆ కార్యకర్తలకి కళ్ళు తెరుచుకునేలా చురకలంటించారు మేడం మీరు. ఆడదంటే వాడుకునే వస్తువు కాదు, ఆడుకునే బొమ్మ కాదు, ఆడదంటే ఇది అని ఆడవాళ్ల గొప్పతనం గురించి, మా పుట్టుకకు కారణమైన అమ్మతనం గురించి అమ్మలా చెప్పిన మీ మాటలకి మాతో పాటు మంత్రి కూడా కరిగిపోయాడు మేడం. అందుకే యాప్ గురించి మీరు చెప్పగానే క్లాప్స్ కొట్టి మరీ పర్మిషన్ ఇచ్చేశాడు మేడం. ఇదంతా మీ గొప్పతనమే మేడం. ఇందులో నా గొప్పతనం ఏం లేదు గోవింద్. సాటి స్త్రీగా స్త్రీకి ఉన్న విలువని వివరించి చెప్పాను, ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని గుర్తు చేశాను. నేటి సమాజంలో కొంతమంది వెధవల వల్ల ఆడపిల్లల మీద జరుగుతున్న ఆగడాలు ఆగడానికి ఈ యాప్ ఎంత అవసరమో తెలియజేశాను. అవునమ్మా, మన శాలినీల ఇంకే ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు అన్న నీ ఆలోచనకి ఎవరైనా పర్మిషన్ ఇచ్చేస్తారు? పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన ప్రయోజనం ఉండదురా. అది 10 మందికి ఉపయోగపడినప్పుడే ప్రయోజనం. ఈ యాప్ వల్ల ఆడపిల్లలు సేఫ్ గా తిరుగుతున్నావు అని చెప్పినప్పుడే నాకు ఆనందం. నేను అమ్మాయిని మోసం చేయడం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? ఇదిగో తనే. ఏం జరిగింది శాలిని? ఈ అమ్మాయిని హర్షో 4 ఏళ్లుగా ప్రేమించాడంటా.